जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय पैरागॉन को प्रेजेंटेड बाय डाबर वाटिका शैम्पू लो इप्पुडु खुशी लो भूमिका नडुम्नि ఒక్క పవన్ కళ్యాణ్ చూస్తేనే అంత రచ్చ జరిగితే ఇంకా కొంతమంది మూవీ ఆర్టిస్టులు ఆ నడుమ్ని చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ కాల్ అప్ అంచుడి గాలి సుధీర్ అండ్ స్టీవ్. హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్, జబర్దస్త్ ప్రాక్టీస్. ఇదేం బాలేదు. డోంట్ డిస్టర్బ్ సిద్ధు. ఇదేం బాలేదు. రష్మి బాలేదని సంగతి అందరూ తెలిసింది. అది ఏడుకోండి చెప్పాలి మాత్రమే యాంకర్ ని. నేను మాట్లాడుతుంది రేష్మి గురించి కాదు, నీ గురించి. నేను చేసే నేను ఐఎమ్ జస్ట్ డూయింగ్ కామెడీ రైట్. నేను మాట్లాడుతుంది నీ కామెడీ గురించి కాదు, నీ చూపు గురించి. బాలేదు వస్తానే నటించుకు. నువ్వు నా నడుము చూసావా లేదా? నువ్వు నా నడుము చూసావా లేదా? లేదు. చూసావు? నేను చూడలేదు చూడలేదు చూడలేదు. నువ్వు చూడటం నేను చూశాను. జనాలు బై మిస్టేక్ రచ్చారావు గారి స్కిట్ చూస్తారు టీవీలో, అలాగే చూసి ఉండొచ్చేమో కానీ వాంటెడ్లీ సుడిగాలి సుధీర్ స్కిట్ చూసినట్టయితే చూడలా. స్కిట్ స్టార్ట్ అయ్యి 2 మినిట్స్ అండి, ఇప్పటికి నా నడుము 10 టైమ్స్ చూసావు. మధు లేదు, నువ్వు ప్రతిసారి ఇంత నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనా? ఎస్, నువ్వే అపార్థం చేసుకున్నావు. లాస్ట్ టైం కూడా ఇంతే. నేను శంకర్ గారి స్కిట్ లో చేస్తే నువ్వు టీమ్ లీడర్ అండి, శంకర్ స్కిట్ లో ఎందుకు చేసావన్నావు. ఆ తర్వాత నాగబాబు గారు వాడు స్కిట్ మర్చిపోతాడు అని తిడితే నేను కామెడీ చేయడానికి వెళ్ళానని చెప్పినప్పుడు నువ్వు ఒకసారి చెప్పనా? ఈ జబర్దస్త్ లేడీ కడప చేసుకున్న వాళ్ళందరూ ఇంతే. యు ఆల్ ట్రాష్. నా గురించి మాట్లాడుతున్నప్పుడు నా గురించి మాట్లాడు, మధ్య రేష్మి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంటావు? రష్మి కూడా లేడీ కడపేగా. స్క్రిప్ట్ లో ఒకటి పెట్టుకొని స్టేజ్ మీద చేసేది మీరు, సారీ నువ్వు. ఆ రోజులకి స్టేజ్ మీద ఒక ఉంటే అది కూడా నువ్వు చెప్పేస్తాను. ఓ గెంతలే, రేపు షూటింగ్ పెట్టుకొని పబ్కి వెళ్ళి డాన్స్ చేసి డ్రింక్ చేద్దాం నన్ను అరవలే. అన్ని నేనే చేసినట్టు. ఆ రోజు స్కిట్ బాగా చేసి బయటకు వెళ్ళి ఫోన్ లోని స్కిట్ బాగా వచ్చింది అని చెప్పినప్పుడు ఫోన్ లో ఎవరు? రష్మి అని చెప్పా. రష్మి ఎవరు? యాంకర్ చెప్తారు కదా, కూలైంది. రష్మి కంటే అందంగా ఉంటా అని చెప్పి నీకు బాగా బలుపు. అఫ్ కోర్స్ నేను రష్మి కంటే అందంగా ఉంటాను, అది అందరికి తెలిసిందే, కానీ ఇక్కడ చెప్పక్కర్లేదు. నీకేంటంటే జబర్దస్త్ లో నువ్వు ఒక్కదారి కామెడీ బాగా చేస్తావు అని చెప్పి నీకు బాగా బలుపు ఎక్కువ. నాగబాబు గారు ఆ 10కి 10 దేనికే వండాకే పోతుంది. సిద్ధు సిద్ధు జబర్దస్త్ ప్రాక్టీస్ అవుతున్నాను. లేదు, నువ్వు నా నడుము చూస్తున్నావు. చూస్తున్నావు? లేదు. నువ్వు నా నడుము చూస్తావు? నేను చూసాను. నడుము చూస్తావు? అదే మా తమ్ముడు నాగబాబు కూడా చూస్తావు. ఏం తమ్ముడు చూస్తావా? ఈ జబర్దస్త్ లేడీ గేట్ ప్లేస్ అందరూ అంతే. జబర్దస్త్ లేడీ గేట్ గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? జబర్దస్త్ గురించి నాకేం తెలుసా? ఒక సిల్లీ క్వశ్చన్, అయితే చెప్తాను రాసుకో. ఇప్పుడు వరకు జబర్దస్త్ లో అయిన ఎపిసోడ్ల సంఖ్య 53. అందులో 323 స్కిట్లు చేశారు. దానిలో రోజా గారు నవ్విన స్కిట్లు 150. ఇద్దరూ కలిసి నవ్వుదాం అనుకున్న నవ్వురాని స్కిట్లు 160. షూటింగ్ అయ్యి టెలికాస్ట్ అవ్వని స్కిట్ల సంఖ్య 2. అవి మన రచ్చరావు గారు చేసింది. అలాగే సింగిల్ డైలాగ్ తోనే స్కిట్ మొత్తం చేసే చంటి స్కిట్స్ మొత్తం 39. తన డైలాగ్ మర్చిపోయిన అదే కామెడీ అనుకుని శంకర్ చేసిన స్కిట్ల సంఖ్య 39. ఇంకా
జబర్దస్త్ చూసుకుంటే ఇప్పుడు వరకు 679 గెటప్లు వేశారు. అందులో లేడీ గెటప్లు 300, గే గెటప్లు 600. అంతెందుకు? ఒక రామ్ ప్రసాద్కి భయం, సుధీర్ అంటే ఎక్కడ లేడీ గెటప్లు వేయమంటాడా? ఒక వెంకీ గారికి భయం, రాఘవ అంటే లేడీ గెటప్లు ఎప్పుడు ఆపేస్తాడా? ఆడియన్స్ కి భయం, శంకర్ అంటే తను వేసే లేడీ గెటప్లతో ఎక్కడ భయపడతాడా? మీరు నడుము ద్వారా స్టార్ట్ చేసి టాగూర్లోకి వెళ్ళిపోయారేంటి? మొత్తం మన ప్రపంచంలో 72,03,333 నడులు ఉన్నాయి. అందులో తెల్ల నడుములు 333,333 తెల్ల నడుములు ఉన్నాయి. అందులో నల్ల నడుములు 676,333 నడులు ఉన్నాయి. అందులో మడత పడిపోయిన నడుములు సిద్ధు నా నడుము గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. ఏ నడుము? ఒకటే ఉంది నాకు, ఒక్క నడుము, ఒకే ఒక్క నడుము. భూమిక లేనిపోతే సమంత, సమంత పోతే ఇలియానా, ఇలియానా పోతే అనుష్క అంటూ ఎవడైనా వస్తే నువ్వు శారీ కట్టుకున్నా సరే, ప్యాంట్ షర్ట్ వేసినా సరే, స్కర్ట్ వేసుకున్నా సరే, మిడ్డీ వేసుకున్నా సరే, చూపుకో నడుము చెప్పున. ఇదే నడుము కోసం ఏళ్ల తరబడి రాఘవేంద్ర సినిమాలు చూసాము, రంగీల సినిమా చూసాం, కుదరకపోతే ఖుషి సినిమా చూసాం. ఇప్పుడు ఆ రోజులు మారాయి. ఊరుకో సిద్ధు, నాకు సిగ్గేస్తుంది. సిగ్గు నో, ఎక్కడి నుంచి వచ్చిందా సిగ్గు? భూమిక ఏ 50% ఆఫర్ ఉన్న హోర్డింగ్ లాగా ఇందాక నుంచి నడుము చూపించినప్పుడు నో సిగ్గు. రాఘవేంద్రరావు సినిమాలో నడుము మీద యాపిల్ పండుగ కొట్టినప్పుడు నో సిగ్గు. నువ్వు తీసుకునే నడుము మీద క్రీమ్ రాసినప్పుడు నో సిగ్గు. అనసూయ రష్మి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నప్పుడు అయ్యో లక్షణ మేము స్కిట్లు చేయబోతున్నాం, కాన్సన్ట్రేషన్ లేదని టీమ్ లీడర్ ఏడ్చినప్పుడు నో సిగ్గు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ భూమిక, నడుము కనిపిస్తే కప్పేయడమే తప్పు. ఎందుకు కప్పాలి? ఎందుకు చూడకూడదు నడువులో? చూడు సిద్ధు, ఒక అమ్మాయి నడుము చూసినప్పుడు ఆ బయట చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా నీకు? ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఆ అమ్మాయి నడుము చూసినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో చెప్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి నీతో అడిగినప్పుడు నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? చుట్టూ జనం మోగుతారు, తల చెయ్య వేస్తారు, అంత అక్కడ ఎంత అవమానం ఉండదో తెలుసా నీకు? ఒక అమ్మాయి నడుము చూసేటప్పుడు ఒంట్లో భయం, భక్తి రెండు ఉండాలి. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? నేను ప్రతిరోజు అమ్మాయి నడుము చూసే ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. మీరు చెప్పినట్టు అమ్మాయి లవర్ రావచ్చు, రాకపోవచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళ ఆమె చెయ్యేసి కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు, పోలీసులలో జైలు తీసుకెళ్లి దెబ్బలు బాధొచ్చు, బాధకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను అమ్మాయికి సైట్ కొడుతున్నప్పుడు నా పెళ్ళానికి దొరికిపోతాను సార్. నా పెళ్ళానికి దొరికిపోయినప్పుడు, దొరికిపోయిన ఆ క్షణం ఇకపై ఇక్కడ నడువులు ఎక్కడ చూడకుండా పెళ్ళం బాధేస్తున్నాం చెప్పని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. సార్, నేను జగదాంబ సెంటర్లోని ఒక అమ్మాయి నడుము చూస్తాను మాటిచ్చాను సార్. నౌ ఇఫ్ యు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ బి ఆన్ దట్ డ్యూటీ సార్. సార్ నడుమే పట్. ఒక మహాకవి ఏమన్నాడంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయి నడుము అండ్ అబ్బాయి కళ్ళు ఈజ్ లైక్ ఎ కార్ అండ్ మెకానిక్, బట్ నాట్ లైక్ కార్ మెకానిక్. థ్యాంక్ యూ. అరే సూపర్ రా సీను, బాయ్ సార్. ఎవరమ్మా? నువ్వు పవన్ కళ్యాణ్? నువ్వెవరు భయ్యా? నన్ను చూస్తుంటే సునీల్ అనిపించట్లేదా? అరే నువ్వు పవన్ కళ్యాణ్, నేను భూమి వేసుకొచ్చారా? సూపర్ కూడా రే, భలే ఉన్నావు భయ్యా. గ్రాఫిక్స్ కండ్లు కూడా. అంటే నేను సునీల్ అంటే మీకు నమ్మకం. పంచే రేపు ఎక్స్క్యూట్ అని పెడతాను, మాకు నెంబర్ ఇచ్చేయాలి, ఫోన్ చేస్తాను. నెంబర్ చెప్పమ్మా. క్లియర్ గా నోట్ చేసుకో. చెప్పండి. 1 0 0. దెబ్బ కరెక్ట్ గా తగిలిందా? మరి గ్రాఫిక్స్ అయితే ఎలా తగులుతుంది? గ్రాఫిక్స్ లో తగిలిందా, రియల్ గా తగిలిందా? రియల్ సునీలారా అనుకుంటారా? అనుకుంటాం. ఏంటి మళ్ళీ నన్ను చూసి గ్రాఫిక్స్ అని, ఇప్పుడు 6-pack వచ్చిందని, ఓల్డ్ కామెడీ లోన్ లేదనుకుంటున్నారేమో. ఆల్రెడీ ఫ్యామిలీ ప్యాక్ లోపల అలాగే ఉంది. ఓ 4 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వేసి ఉంటే అది బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ కామెడీ చింపేస్తాం. అయ్యో బాబోయ్, పేలని పని చేశారంటే సురీలేరా గ్యారంటీగా. పేలి పంచి పత్తి హీరో వేస్తాడరా, పేలని పని చేసి వాడే రియల్ హీరో.
సపరేట్ సపరేట్ గా వెనక నుంచి మళ్ళీ క్యారెక్టర్ రాకుండా కూర్చుని ఒక హీరోలా చేసి నుంచుంటే ఇంకో హీరోలా చేసి అది చాలా బాగా నచ్చింది నాకు. ఆల్ ది బెస్ట్. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఈ కంప్లీట్ పర్ఫార్మెన్స్. ఐ లైక్ ఇట్ కంప్లీట్. మరి మన జడ్జెస్ జబర్దస్త్ జడ్జెస్ నాగ్ బాబు సార్ చాలా బాయ్ సార్. మీరు ఆల్వేస్ స్టాండర్డ్ సెట్ చేస్తారు. వెరీ గుడ్. మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఎన్ని డైలాగ్ డిక్షన్ అన్నా కూడా సూపర్ గా చేయగలరని అంతకుముందు స్కిట్ లో వెనక నుంచి గెటప్స్ మార్చుకొని మార్చుకొని వచ్చారు చూసారా కపుల్స్ లాగా. ఆ రోజే అర్థం అయిపోయింది. వెరీ నైస్.